వరి నాటి యాభై రోజులైంది కదా వరి పంటపై వచ్చే తెగులు నివారణ కొరకు ముందు జాగ్రత్తగా ఆవు పేడ మూత్ర ఇంగు ద్రావణం పిచికారీ చేయాలి అక్క ఈ పేడ మూత్ర ఇంగు ద్రావణం వరి పంటపై వచ్చే అగ్గి తెగులు పొడ తెగులు కాండం కుళ్ళు తెగులు కుళ్ళు తెగుళ్ళు మరియు బ్యాక్టీరియా ఆకెండు తెగులు రాకుండా ముందు జాగ్రత్త నివారణ చర్యగా పనిచేస్తుంది ఒక ఎకరా పంటకు సరిపడా ద్రావణం తయారీకి ఐదు కిలోల దేశీ ఆవు పేడ ఐదు లీటర్ల దేశీ ఆవు మూత్రం ఐదు లీటర్ల నీరు రెండు వందల గ్రాములు ఇంగువ నూట యాభై గ్రాముల గుల్ల సున్నం ఈ ద్రావణం తయారీకి ఒక మట్టి కుండ అవసరం ముందుగా మనం తీసుకున్న కుండలో ఆవు పేడ మూత్రం నీళ్లు వేసి బాగా కలిగి పెట్టాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నాలుగు రోజుల పాటు ఒక నీడ ప్రదేశంలో మురగబెట్టాలి అక్క ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం కర్ర సహాయంతో సవ్య దిశలో తిప్పాలి అంతేకాకుండా దీని మీద గోను సంచి కప్పి ఉంచాలి అక్క ఇది మొరగబెట్టి నాలుగు రోజులు అయ్యింది కదా ఇప్పుడు రెండు వందల గ్రాములు ఇంగు తీసుకొని వేడి నీటిలో కరిగించి దీనిలో కలుపుకుందాం ఇప్పుడు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించాం కదా దీన్ని కిందకు పెట్టి ఇప్పుడు ఇంగు కలపాలి ఇలా వేడి నీటిలో ఇంగువును కరిగించిన ద్రావణాన్ని చల్లార్చి ఆ ఆవు పేడ మూత్ర ద్రావణంలో కలపాలి ఇప్పుడు నూట యాభై గ్రాములు గుల్ల సొన్నా దీంట్లో కలపాలి ఇప్పుడు ఈ ద్రావణాన్ని వడపోసుకుంటే ఆవు మూత్రం పేడ ఇంగు ద్రావణం తయారైనట్టే ఇలా తయారైన ఆవు పేడ మూత్ర ఇంగు ద్రావణాన్ని తయారు చేసిన రోజే వంద లీటర్ల నీటిలో పదకొండు లీటర్ల ద్రావణాన్ని కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఈ ద్రావణం తయారు చేయడానికి ఉపయోగించిన ఇంగువులో డై సల్ఫైడ్ అనే ప్రకృతి సిద్ధమైన రసాయనం ఉంటుంది వరి పంటపై వచ్చే తెగుళ్లకు కారకాలైన సిలిండర్ బీజాలను అలాగే బ్యాక్టీరియా కణాలను ఈ డైసల్ఫైడ్ అనే ప్రకృతి సిద్ధమైన రసాయనం నాశనం చేస్తుంది అలాగే ఈ ద్రావణం తయారీకి ఉపయోగించిన ఆవు పేడ మూత్రంలో కూడా సిలిండర్ బీజాలను నాశనం చేసే శక్తి ఉంది అందుకే వరిలో వచ్చే తెగులు నివారణకు రసాయనక మందులకు పెట్టే ఖర్చుకు బదులు అతి తక్కువ ఖర్చుతో తయారయ్యే పేడ మూత్ర ఇంగు ద్రావణాన్ని తయారు చేసుకొని వాడుకుంటే ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది